Back to news. భారత అండర్ వాల్ ని శాసిస్తున్న రెండు గ్రూపులు డి కంపెనీ చోటరాజన్ వర్గం ఇప్పుడు డైరెక్ట్ గా తలపడుతున్నాయి. ఐపీఎల్ ఇందుకు వేదికగా మారింది. 40,000 కోట్ల బెట్టింగ్ దందాలో ఆధిపత్యం కోసం మాఫియా డాన్స్ ఒకరిపై ఒకరు కుట్రలు పన్నుకుంటున్నారు. పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఇండియన్ మాఫియా లీగ్ గా మారిన వైనంపై టీవీ 1 స్పెషల్ స్టోరీ. యుద్ధం భీకర యుద్ధం బుల్లెట్ల వర్షం అది ఒకప్పుడు. ఇప్పుడు అండర్వర్ల్డ్ గ్యాంగ్ వార్కు తుపాకులు అవసరం లేదు, డెన్లు అక్కర్లేదు. ఎందుకంటే క్రికెట్ మైదానమే వారికి వేదిక, బ్యాట్ బాల్లే ఆయుధాలు. 40,000 కోట్ల బెట్టింగ్ మనీ కోసం హోరాహోరి పోరు. ప్రతి బంతిపై బెట్టింగ్, బుకీలు వీరికి కొండంత అండ. ఈ డబ్బంతా నల్లధనమే. ఓవైపు దావూద్ ఇబ్రహీం గ్యాంగ్, మరోవైపు డి ప్రత్యర్థి చోటరాజన్ గ్యాంగ్, ఇరు వర్గాలకు చెందిన బుకీలు ఐపీఎల్లో మోహరించారు. రమేష్ వ్యాస్, సురేంద్ర బాంగ్డి, సునీల్ దుబాయ్, బిందు దారాసింగ్, ఈ ముఖాలను టెలివిజన్ సెట్లపై మీరు చూస్తున్నారు. కానీ వీళ్లు మాత్రమే బెట్టింగ్ దందా నిర్వహిస్తున్నారనుకుంటే పొరపాటే. బెట్టింగ్ బుకీలతో తమకు సంబంధం లేదని డి గ్యాంగ్ బుకాయిస్తోంది. చోటా షకీల్, ఈ పేరు వింటే ముంబై గజగజ వణికిపోతుంది. ఐపీఎల్ బెట్టింగ్ పై చోటా షకీల్ మాటల్లోనే విందాం. తమకు ఈ వ్యవహారంతో సంబంధం లేదని, తమ గ్యాంగ్లోని శరత్ శెట్టిని ప్రత్యర్థులు అంతం చేసిన తర్వాత బెట్టింగ్ జోలికి వెళ్లడం లేదని తెలిపాడు షకీల్. देखिए आईपीएल जब से शुरू हुआ है कहीं भी हमारा कोई इन्वॉल्वमेंट नहीं है जुए के मामले में. आप समझ रहे हो ना, जब तक शरद अन्ना जिंदा था वो खेलता था, वो कंपनी में था, वो सबके सामने सारी पिक्चर थी. उसके बाद हाँ वो जिंदा था तभी हम जुआ नहीं खेला हम लोगों ने, ना भाई ने, ना मैंने, ना अनीस ने. నిజానికి దావూద్ గ్యాంగ్ లో బెట్టింగ్ దందా నిర్వహించేది అతడి సోదరుడు అనీస్ ఇబ్రహీం, చోటా షకీల్లే. కరాచీ నుంచి వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు. కానీ చోటా షకీల్ ఫిక్సింగ్ దందాను చోటా రాజన్ సిండికేట్ పై నెట్టేశాడు. అయితే చోటా షకీల్ మీడియాకు ఈ విషయం ఫోన్ చేసి చెప్పగానే చోటా రాజన్ కూడా లైన్ లోకి వచ్చాడు. తమపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, బెట్టింగ్ లో తన పేరును అనవసరంగా లాగారని, బెట్టింగ్ దందా చేసేది దావూద్ సోదరుడు అనీస్ ఇబ్రహీం అని తెలిపాడు రాజన్. పోలీసులను తప్పుదోవ పట్టించేందుకే షకీల్ ఇలా చేస్తున్నాడని ఆరోపించాడు. ఒకరిపై ఒకరు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్న ఈ రెండు గ్యాంగుల్లో ఎవరి మాట నమ్మాలో అర్థం కావడం లేదు. కానీ ఇది మాత్రం ముమ్మాటికి నిజం. గ్యాంగ్ వార్కు ఐపీఎల్ ను వేదికగా డి గ్యాంగ్ చోటరాజన్ సిండికేట్లు ఎంచుకున్నాయి. 40,000 కోట్ల కోసం కొట్లాడుతున్నాయి. క్రికెట్ లో అసలు బెట్టింగ్ ఫిక్సింగ్ ఎలా ప్రారంభమైందో తెలుసుకుందాం. ఈ దృశ్యాలను చూడండి. ఈయన అందరికీ తెలుసు, దావూద్ ఇబ్రహీం. పక్కన చోటా రాజన్ ఒకప్పుడు ప్రాణమిత్రులు, ఇప్పుడు శత్రువులు. డి కంపెనీ తరపున చోటా షకీల్, అనీస్లు బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. కానీ శరత్ అన్న అని షకీల్ అన్నాడు కదా, అతడెవరో తెలుసుకుందాం. దావూద్ ఎడమ పక్కన ఉన్న ఈ వ్యక్తే శరత్ శెట్టి అలియా శరత్ అన్న. అతడే బెట్టింగ్ కు ఫిక్సింగ్ కు గాడ్ ఫాదర్. చాలా రోజులు డి గ్యాంగ్ లో ఫిక్సింగ్ బెట్టింగ్ బ్రాంచ్ కు హెడ్ అతడు. బెట్టింగ్ పై ఆధిపత్యం కోసం 2000 సంవత్సరంలోనే దావూద్ రాజన్ల మధ్య యుద్ధం జరిగింది. దుబాయ్ లోని ఇండియా క్లబ్ లో శరత్ అన్నాను చోటా రాజన్ గ్యాంగ్ హతమార్చింది. అయితే రాజన్ ఆధిపత్యం ఎక్కువ కాలం నిలవలేదు. శరత్ అన్న హత్య తర్వాత చోటా రాజన్ తరపున వినోద్ చెంబూర్ బెట్టింగ్ దందాను సొంతం చేసుకున్నాడు. కానీ డి గ్యాంగ్ చూస్తూ ఊరుకోలేదు. కొద్ది రోజుల్లోనే
बैंकाक छोटा राजन चंपे डी गैंग विफल यत्न बुलेट गायल तो राजन त्रुटि प्राणापाय तपकना दाऊद पै प्रतीक तपदनी अपड़े चपाड़ बिल्कुल बल्ला लेने का बदला लेने का मन करता है और भगवान ने चाहा तो जरूर बदला लूंगा। राजन दाऊद मध्य गैंग वार क्रिकेट फिक्सिंग तो कोत्त मलुपु तिरिगिंदी 40,000 కోట్ల మనీ కోసం వీళ్ళిద్దరూ తలపడుతున్నారు। ఇండియాలో అరెస్ట్ అవుతున్న బుకీలు కేవలం పావులు మాత్రమే, అసలు సూత్రధారులు మాత్రం దావూద్ చోటా రాజన్లే। కొండ మీద సామికి కొండంత బంగారం, ఏడు కొండల దేవరకు ఎందరెందరో ఇచ్చిన వెలకట్టలేని వజ్ర వైడిర్యాలు, మరి ఈ సంపదంతా సేఫ్ గానే ఉందా? రిజిస్టర్లలో నమోదైన వివరాల ప్రకారం నగలన్నీ ఉన్నాయా లేక కొన్నింటిని నొక్కేశారా? ఇలాంటి ప్రశ్నలన్నింటికి సమాధానం చెప్పబోతోంది టిటిడి। దాదాపు 11 టన్నుల బంగారం, అత్యంత ఖరీదైన ఆభరణాలు విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ, మూలమూర్తికి ఉత్సవర్లకు నిత్య అలంకారాలు, ప్రత్యేక పర్వదినాల్లో వజ్రఖచిత ఆభరణాలు, ఇలా తిరుమలేశుడి భాండాగారంలో అత్యంత విలువైన సంపద చాలా ఉంది। 9వ శతాబ్దంలో పల్లవరాణి సామవై మొదలుకొని శ్రీకృష్ణదేవరాయలు, వెంకటగిరి జమీందార్ నుంచి నేటి వరకు ఎంతో విలువైన ఆభరణాలను స్వామికి సమర్పించారు। అయితే ఇవన్నీ సరిగ్గానే ఉన్నాయా లేదా అన్న అనుమానం చాలా రోజుల నుంచి భక్తుల్ని వేధిస్తోంది। కొన్ని నగలు మాయమయ్యాయన్న ఆరోపణలు సైతం వచ్చాయి। నగల లెక్కలు తేల్చాలంటూ కోర్టుల్లో కేసులు సైతం దాఖలయ్యాయి। ఈ నేపథ్యంలో ప్రభుత్వం జస్టిస్ జగన్నాథరావు కమిటీ, జస్టిస్ వాద్వా కమిటీలను నియమించింది। అయితే ఇప్పటివరకు ఈ కమిటీలు ఇచ్చిన నివేదికలను బయటపెట్టలేదు। మొట్టమొదటిసారిగా ఈ వివరాలను TV9కు తెలియజేశారు తిరుమల జేఈఓ శ్రీనివాసరాజు। కమిటీలన్నీ క్లీన్ చిట్ ఇచ్చాయని, తిరువాభరణం రిజిస్టర్ ప్రకారం అన్ని సరిగ్గా ఉన్నాయని చెప్పారాయన। మన అభిషేకానంతరము నిజపాద దర్శనం జరుగుతున్న సమయంలో వారికి ఉన్నటువంటి ప్రాథమికమైన ఆభరణాలను కూడా గర్భగుడిల నుంచి అర్చకులు చూపిస్తూ ఉంటే మనం ఇక్కడ వెరిఫై చేసుకుంటూ ఈ సంవత్సరం వెరిఫికేషన్కి ముగింపు పలకడం జరిగింది। అన్నీ కూడా చక్కగా, ఎటువంటి లోటుపాట్లు లేకుండా, అరమరికలు లేకుండా చక్కగా ఇవన్నీ కూడా మనకు ఉన్నట్లు కూడా తేలింది। జస్టిస్ వాద్వా కమిటీ, జగన్నాథరావు గారి కమిషన్ అందరూ కూడా ఇక్కడ జరుగుతున్న దానంతా కూడా పరిశీలించి చాలా రొబస్ట్గా ఇక్కడ సిస్టమ్ ఉన్నది, పకడ్బందీగా ఉన్నది, ఇక్కడ తప్పులు జరగడానికి అవకాశమే లేదన్న విషయాన్ని కూడా నిర్వర్ధంగా వారు నిష్కర్షక కూడా తెలియజేశారు। ఆభరణాలను భక్తుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నామన్నారు ఆయన। ముందు ఫోటోలన్నింటినీ వెబ్సైట్లో పెడతామని, తరువాత స్వామివారి నిత్య సేవలో ఉపయోగించని వాటిని మ్యూజియంలో భక్తుల సందర్శనకు ఉంచుతామన్నారు శ్రీనివాసరాజు। ఈ ఆభరణాలని మనము వెబ్సైట్లో పెట్టాలి అన్నది కూడా ఎప్పుడో తీసుకున్నటువంటి నిర్ణయము। ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వీటి గురించి కూడా ఖచ్చితమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది। శ్రీవారి ఆభరణాల నమోదు కోసం 13 రకాల రిజిస్టర్లను నిర్వహిస్తోంది టిటిడి। మలయప్ప స్వామి, మూలవర్లు, రాఘోజీ, వెంకటగిరి రాజా, మలయప్ప వజ్రకవచ, పెద్ద కిరీటం, వజ్రకవచ, భాష్యకారులు, మకరకంఠి, సహస్ర కలశాభిషేకం, నూతన వజ్రకవచం, ధర్మప్రచారం, తిరువాభరణం రిజిస్టర్, ఇలా 13 పేర్లతో రిజిస్టర్లున్నాయి। వీటిలో ఉన్న ప్రకారమే నిత్యాలంకరణలు జరుగుతున్నాయి। విశేషంగా ఉన్న శ్రీవారి ఆభరణాలను కూడా నిత్యకట్ల ఆభరణాలు, తిరువాభరణాలు అనే రెండు రకాలుగా విభజించారు। సాధారణ రోజుల్లో ఈ రెండు రకాలతోనే కోనేటి రాయుడి అలంకారం ఉంటుంది। అది బ్రహ్మోత్సవం, పవిత్రోత్సవం, రథసప్తమి వంటి పర్వదినాల్లో
బంగారు పీతాంబరం వజ్ర కిరీటంతో పాటు నవరత్నాలు పొదిగిన నగలతో అలంకరిస్తారు. ఇలా నిత్యం 120 రకాల ఆభరణాలతో శ్రీవారి మూల విరాట్టుకు 383 రకాల నగలతో శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామికి అలంకారం చేస్తారు. శ్రీవారి నగలకు ఖచ్చితమైన వెల కట్టలేకపోయినా వాటి విలువ 50,000 కోట్ల రూపాయలకు పైగానే ఉంటుందని అనధికార అంచనా.